లక్ష లక్షలు అప్పు తీసుకుని అడిగితే ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం చెప్తే మేము ఊరికి ఉండాలా? మీ మీద కేసు పెట్టి మీ వ్యాపారం రోడ్డు మీద తీసుకువచ్చి వేలంబాడు పాడిస్తాం. ఎందుకు సార్ పాటలు ఉపాధ్యాయులు పాటించడం? ఒక్క నెల టైం ఇవ్వండి, తీర్చేస్తాం. బాబు పార్టీ సంగీతం బయటపడితే మా బతుకులు వీధిని పడతాయి. కొంచెం టైం ఇవ్వండి, మీ మీరు మర్చిపోం. కావాలంటే మా పిల్లలకి మీ పేరు పెట్టుకుంటాం. ఎందుకు? వాళ్ళు కూడా పెద్దవాళ్ళ, వీళ్ళ పీడించు తినమేనా? ఒక నెల టైం ఇస్తాం, లేదా మీ ఆశని పట్టలాడిస్తాం. కలరా చలో. అబ్బా, ఈ వ్యాపారానికి మంగళహారతి పాడేస్తాను అని ఆ రవితేజ గారు, వేలం పాట పాడేస్తామని వీళ్ళు అంటుంటే ఇక ఎలాగయ్యా చచ్చేది? ఏం లాభం లేదండి. మన వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేసి ఆ రవితేజ గారు దెబ్బ తీయకపోతే మన పని గోవిందో గోవింద. దానికి నా దగ్గర ఒక చక్కటి ఐడియా ఉంది. ఉంది అని ఊరికే ఊరించేకు, అదేమిటో చెప్పు. ఆ రవితేజ గారు చేరకుంటే ఒక ఫ్యాన్, ఒక గ్రైండరు, ఒక మిక్సరు ఇస్తానంటున్నాడు కదా. అంతకంటే కాస్టింగ్ అనౌన్స్ చేసాం అనుకోండి, అప్పుడు మన చీరలు అన్ని గారెలో పడిపోతాయి. అదేమిటో నువ్వే చెప్పు. ఒక చిన్న సైజు విమానం ఇద్దాం. నార్మయ్యా, విమానాలు ఎయిర్పోర్ట్ ఇవ్వడానికి వ్యాపారం ఏమిటి? చీరల వ్యాపారం కావాలంటే ఓ జేబురుమాలో తువాలో ఇద్దాం. ఓ జేబురుమాలను గోచుగుడ్డుకి లాభం లేదండి. ఇది ఒక మర్చి కారు ఇద్దాం. చీరకు కారు, చీరకోనండి, కారు ఎక్కండి అని ప్రచారం చేద్దాం. చిత్రరాముడు ఈ ఆలోచన బాగుందయ్యా. రేపే ఓ మారుతి కారు కొనేసి షోరూమ్ లో పెట్టించి. రండి బాబు, రండి రండి. చీరకు ఒక కారు, చీరకి ఒక కారు. రండి బాబు, చీరకి ఒక కారు, ఒక చీరకి ఒక కారు. రండి రండి బాబు, రండి రండి బాబు. మహిమలు కలిగిన మల్లెలమూడు అమ్మవారికి. భక్తులారా, అమ్మవారు తమ భక్త కోటికి అందించే కానుకలు ఈ ఖాళీ బిందులోంచి తీసి వారికి గల అపూర్వమైన దైవ శక్తిని మీకు చూపిస్తారు. భక్తులు కానుకలు ఈ పళ్ళలో వెయ్యాలి. అమ్మా తల్లి, ఏమి నీ కష్టం చెప్పుకున్న మాతివా? మునుపు అన్ని విధాలా నామగుడు చక్కగా చూసేవాడు. ఆ మాయదారుడికి ఇప్పుడు ఏమొచ్చిందో ఏమో, దేనంట పడితే దానంట పడిపోతున్నాడు. చింత ఏల కాంత, దేవి అనుగ్రహంతో నీకొక మాయ తాయెత్తును, నిమ్మ పండును ఇచ్చదను. నీ ముగుడు ముళకి ఆ తాయెత్తును కట్టి మాడు మీద ఆ నిమ్మ పండును పిండుము, వాడే నీ దారిలో పడతాడు. జై జగన్మాత! ఒక మంత్రపు తాయెత్తు, ఒక మాయ నిమ్మ పండును అనుగ్రహించుము. తల్లి, నువ్వు సాక్షాత్ కనకదుర్గం అమ్మా. నీ కానుగ్గా ఈ ఉంగరం ఇస్తున్నాను. బంగారుపుదేనా? అవునమ్మా, 24 క్యారెట్లు. ఇచ్చము ఇచ్చము. తల్లి, జగన్మాత జగన్మాత, ఎన్నో ఏళ్ళుగా ఎన్నో పెళ్లిళ్ళు చేసుకుని ఎంతో గట్టిగా ప్రయత్నం చేసిన నా కొడుకులు కొట్టడం లేదు. నా వంశం నాతో ఆగిపోతుంది. భయంగా ఉంది, బెంగగా ఉంది. మీరేరచించాలి తల్లి. అక్కడ పెట్టము. అమ్మ కనిపెట్టించింది, తప్పైపోయింది అమ్మా. భక్త, నీకు ఒక అద్భుతమైన అరటి పండు, ఒక శివలింగము ఇచ్చదను. లింగమునకు మొక్కుచు, పండును మింగుము. జై జగన్మాత! ఒక అరటి పండు, ఒక శివలింగం. అమ్మా, ఏమిటిది? మీరు లింగం పండు అడిగితే అగ్గిపెట్టి సిగరెట్ పెట్టు చేయండి. జగన్మాత సరిగా విన్నట్టు లేదు. జగన్మాత సరిగా విను. ఒక అరటి పండు, ఒక లింగం. జై జగన్మాత! భక్తులారా, ఆవేశపడకండి. జగన్మాత ఏదో పొరపాటు చేసింది. జగన్మాత అరటి పండు, లింగం. భక్తులారా, చూశారా ఈ పెద్ద బొక్కని? గమనించారా ఈ జగన్మాత మాయని? ఇది అన్యాయం. గాడిది గుడ్డి అన్యాయం. కావాలంటే దీని కింద దీని శిష్య ప్రమాణం ఒకడు సృహతప్పి పడి ఉన్నాడు. వాడి పక్కన బోల్డని శివలింగాలు, అరటిపళ్ళు, మామిడి పళ్ళు, తాయెత్తులు ఉన్నాయి. కావాలంటే చూసుకోండి. నా
నాగరాజు, ఎవరే అమ్మాయి? అమ్మాయా? ఇక్కడ అమ్మాయి ఎవరక్కా? నువ్వు అమ్మాయివా? మోహన్ చూడు, ఎవరేమిటో చెప్పుకున్నా ఏమిటి అది? దీని గురించి చెప్పాలంటే చాలా చరిత్ర ఉంది అక్క. మా అమ్మ నిన్ను చిన్నోడివి చూపు తిప్పుకో. ఇప్పుడు ఏం చదువుతున్నావు? మాటలు మారుస్తావరా? ఎవరి అమ్మాయి? ఇదా చెప్తా, ఇది ఒక పెద్ద పిస్త, పక్కపేడ జంత్రి, మహాకంత్రిదనుకో. సమయానికి నేను వెళ్లకుండా ఉంటే దీని బతుకు మట్టాష అయిపోయి ఉండేది. ఏమిట్రా తలతిక్కువగడు, ఎవరమ్మా నువ్వు? అర్ధరాత్రి కత్తులు బొడ్లో పెట్టుకుని పెద్ద పుడింగ్లా తిరిగావే, అప్పుడున్నధరి ఇప్పుడేమైంది? పోరా పోరా అవతలికి. వాడి మాటలు ఏం పట్టించుకోకమ్మా. వాడు నిన్నేమన్నా చేశాడా? నేనా? తన్నా? ఇంకా నయ్యం, తన్నేవి చేయకుండా ఉంటే అదే చాలు. ఇదా కప్పల చెరువు దగ్గర పిత్త పరిగలు ఏరుకుంటుంటాను, పట్టుకొచ్చా. నువ్వు చెప్ప. మరేమోనండి, నన్ను ఒక రౌడీ వద్ద బలాత్కారం చేయబోతుంటే ఈయన వచ్చి కాపాడాడు. పర్వాలేదురా, అప్పుడప్పుడు నువ్వు మంచి పనులు కూడా చేస్తావు. చాలా చాలా మంచి పనులు చేస్తుంటాను. ఏమ్మా, నీకెవ్వరు లేరా? ఎందుకు లేరు? దొంగ కూలు పట్టేవాళ్ళు, జోబులు కొట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నువ్వు చెప్పమ్మా. నేను ఒంటరి దానండి, నానే వాళ్ళు ఎవరు లేరు. అర్థమైందమ్మా, తోడు లేని ఆడదాని జీవితం ఎంత నరకమో నాకు బాగా తెలుసు. కన్నవాడు, కట్టుకున్నవాడు, తోడబుట్టినవాడు ఎవరో ఒకరు ఆడదానికి అండగా ఉండాలి. నీ పేరేమిటమ్మా? గీత. గీత అడ్డగీత, నిలువు గీత. రాజు, వాడి మాటలేం పట్టించుకోకమ్మా. ఈ రోజు నుంచి నువ్వు మా ఇంట్లోనే ఉండు. అలాగేనండి, మీ ఇష్టం. మీద కాలేసి సరిగ్గా పడుకోకుండా మీద కాలేసి తొక్కుతున్నాడు. పనికి మానేదవాని, పనికి మానేదవాని. దోమలు ఎక్కువ నిద్ర పడుతుందా? నిద్ర పట్టడం లేదు. పడుకో, దుప్పు కప్పుకో. రైట్ అంటే చైతి, రైట్ నా కోపం వస్తుంది, కాల్తాయి. రై దూరంగా పోరా. ఏమిటి, నువ్వు నన్ను రేప్ చేయాలని ప్రయత్నిస్తున్నావా? నేను నిన్ను రేప్? నాకంతకంటే వేరే పని లేదనుకున్నావా? ఏ కాళ్ళు చేతులు మీదేస్తున్నావు, తిన్నగా పడుకోలేవా? నేను వేయలేదు, అవి పడ్డాయి. ఆహా, కాస్త ఒంటిని అదుపులో పెట్టుకో. వెళ్ళు, పడుకోపో. వెళ్ళా, వెళ్ళా. నా మీద నుంచి నువ్వు లేస్తేనేగా. నీలాంటి దాన్ని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవడం కొరితో తలకున్నట్టు అవుతుంది. సెక్రటరీ జూలిని పంపించండి. పర్సనల్ రీజన్స్ మీద కొత్త సెక్రటరీని అపాయింట్ చేశాం. ఐఎమ్ సెండింగ్ హర్. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. టేక్ యువర్ సీట్. యు ఆర్ మిస్? ప్రేమ్ వదా. మీరు ఇంతకుముందు ఎక్కడైనా పనిచేశారా?
ఎక్కడ లేదు సార్, ఇది ఫస్ట్ టైం. మీ కంపెనీలో జాబ్ అని తెలియగానే థ్రిల్ అయిపోయారు కొండి. అందులోనూ మీ పర్సనల్ సెక్రటరీ పోస్ట్ అని తెలియగానే హీగే గంతులేశారు అనుకోండి. వాట్ ఆర్ మై డ్యూటీ సార్? ఐ మీన్ నేనేం చేయాలి సార్? ముందుగా బయట జారకుండా సరిగ్గా వేసుకోవాలి. మీరు భలే తమాషాగా. నేను సీరియస్ గా చెప్తున్నాను. అండ్ అనదర్ థింగ్, నా దగ్గర అధిక ప్రసంగం మానేయాలి. అండర్స్టాండ్? నౌ నోట్ డౌన్ ద డిక్టేషన్. మిస్సెస్ కొత్తబట్ల కుటుంబరావు అండ్ సన్స్, మెయిన్ రోడ్, విశాఖపట్నం. రిఫరెన్స్ టు యువర్ లెటర్ డేటెడ్ 3/6/86. అయిందా? ఇప్పుడు అయింది సార్. ఏమిటయ్యింది? పెన్సిల్ చెక్కోవడం సార్. నాన్ సెన్స్. పెన్సిల్ చెక్కోడాలు, బేడు సాన పెట్టాలి, ఇవన్నీ ముందు చూసుకోవచ్చు. నా ముందే కూర్చుని ఆ ప్రోగ్రామ్స్ అన్ని మొదలు పెట్టాలా? సారీ సార్, ముల్లి పోతేను. ఆల్ రైట్, టేక్ డౌన్. వి విష్ టు గివ్ యు 10% రిడక్షన్ ఆన్ హేమమాలిని సారీస్ అండ్ 20% రిడక్షన్ ఆన్ శ్రీదేవి. ఏ మళ్ళీ విరిగిందా ముళ్ళు? లేదు సార్, హేమమాలిని సారీస్ కన్నా శ్రీదేవి సారీస్ కి ఎక్కువ డిమాండ్ సార్ ఆంధ్రాలో, కనుక వాటి మీద రిబేట్ అనవసరం అని నా అభిప్రాయం. నువ్వు నాకు సెక్రటరీవా అడ్వైజర్వా? సెక్రటరీ సార్. కనుక సలహాలు ఇవ్వడం మానేసి చెప్పింది చెప్పినట్టు రాయ్. ప్లీజ్ సెండ్ యువర్ ఆర్డర్స్ అడ్వాన్స్, టైప్ చేసి వెంటనే పట్టుకురా. ఏమైంది? చివర్లో అఫెక్షనేట్లీ అనుకుంటున్నా, లవ్లీ అనుకుంటున్నా? ఇదేమైనా లవ్ లెటర్ అనుకున్నావా, చుట్టాలకు ఉత్తరం అనుకున్నావా? లవ్ ఎఫెక్షన్ కొట్టడానికి యువర్స్ ఫెయిత్ఫుల్ అని కొట్టాలి, రైట్? ఎస్ సార్. ఏమిటి? మీరేమి అనుకోనంటే చిన్న ప్రశ్న. ముందు విషయం చెప్పు. అదే సార్, ఆడవాళ్ళ ఫిగర్ ని బట్టి ఏ చీర కట్టుకుంటే బాగుంటుందో మీరు బాగా చెప్పగలరని అంటారు. నేను ఐ మీన్ నాకు ఏ చీర బాగుంటుందో, అది ఎలా కట్టుకుంటే బాగుంటుందో కాస్త నేర్పుతారా సార్? నిండుగా పైట కప్పుకుని పద్ధతిగా కట్టుకుంటే ఏ చీర అయినా బాగుంటుంది. అండర్స్టాండ్? ఎస్ సార్. నౌ యు కెన్